సికింద్రాబాద్ పార్క్ లేన్ ఏరియాలో ఉన్నటువంటి యూమి ఎంబ్రాయిడరీ మిషన్స్ అండి. కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ యూనిట్కి అయితే వచ్చినాం. హాయ్ భరత్ గారు. హాయ్ మేడం. ఈరోజు న్యూగా వచ్చినటువంటి మిషన్స్ గురించి అయితే చెప్పండి సార్. ఏమైనా న్యూగా వచ్చినాయా? ఎస్ మేడం, న్యూగా మోడల్స్ వచ్చాయి. దాంతోపాటు కస్టమర్కి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అప్గ్రేడ్ లాగా లైక్ డివైజెస్ ఉన్న మిషన్స్ కూడా వచ్చాయండి. అలాగే మల్టీ హెడ్ మిషన్ కూడా ఉంది. ప్లస్ దాంతోపాటు ఏంటంటే ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి మేడం మన దగ్గర. ఒకసారి నేను చూపిస్తాను, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో ఏదైతే మనం ఆఫర్స్ ఇస్తున్నామో, అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్లో మోడల్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్గా చెప్తాను. చూద్దాం, రండి ఒకసారి స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే, మనం లాస్ట్ 3 ఇయర్స్ నుండి కూడా మనము ఈ యూమి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి అయితే వీడియోస్ చేస్తున్నానండి. చాలామంది పర్చేజ్ చేశారు, ఓన్గా వాళ్ళ బొటిక్ అయితే రన్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారండి. ఎందుకనంటే మనకి సర్వీస్ అనేది ఆల్వేస్, మీరు మిషన్ కొన్నాక కాదు కొన్న తర్వాతనే కూడాను మనకి మంచి సపోర్ట్ అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర నుండి. సో ఎప్పటికప్పుడు వీళ్ళు అప్గ్రేడ్ అవుతూ ఉంటారంటే, ఐ మీన్ మనకి కస్టమర్కి తగినట్టుగా ఎటువంటి మిషన్స్ కావాలి, మీ బిజినెస్కి ఉపయోగపడేటట్టుగా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో వీళ్ళు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుంటారండి. అప్డేట్ అయితే మనం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాం. సో అగైన్ మరికొన్ని న్యూ మిషన్స్ అయితే యాడ్ అయినాయి. అంతేకాకుండా మీ దగ్గర ఉన్నటువంటి మీ మిషన్స్కి కొన్ని డివైస్ కూడా మనము పెట్టొచ్చంట. సో అటువంటి డివైస్ కూడా యాడ్ అయినాయంట, అవేంటో అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే భరత్ గారు, ముందుగా అయితే మాకు ఏ మిషన్ గురించి నేను చెప్తాను. స్టార్టింగ్ మోడల్ నుంచి చూద్దామండి. ఇప్పుడు కస్టమర్ ఏంటంటే లైక్ హౌస్ వైఫ్స్ ఉన్నాము, మేము స్టార్టింగ్ ఒక చిన్న మిషన్ తీసుకుందామని చూస్తున్నాం సార్. లైక్ మార్కెట్ తగ్గట్టు కూడా ఉండాలి. చిన్న మిషన్ తీసుకున్నాము అంటే మళ్ళీ మనకు మార్కెట్ తగ్గట్టు లేదు అన్నప్పుడు ఏంటంటే కస్టమర్ ఇబ్బంది పడతారు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇది స్టార్టింగ్ మోడల్ వస్తుంది మనకు. ఇది 8 నీడిల్తో పాటు ఉంటుందండి, 8 నీడిల్స్తో పాటు ఉంటుంది. 14.4x8 inches ఫ్రేమ్ సైజ్ విత్ టేబుల్ టాప్ మిషన్ వస్తుందండి. ఇది మనకు కంప్లీట్ గా టేబుల్ మీద మనం పెట్టుకుని యూజ్ టేబుల్ టాప్ మిషన్ ఉంటుంది. ఎవరైనా సరే బొటిక్ లో ఫస్ట్ ముందుగా అంటే మనకి స్మాల్ బడ్జెట్ ఉంది, సో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం హౌస్ వైఫ్ అని చెప్తున్నారు, అంటే ఎవరికైనా చాలామందికి ప్యాషన్ ఉంటుందండి ఏదైనా చేయాలని. సో మీకు దగ్గర ఉన్న బడ్జెట్కి తగినట్టుగా ఇది స్టార్టింగ్ మిషన్, అంటే మనకి 8 నీడిల్స్ ఉంటాయి. 8 నీడిల్స్ ప్లస్ ఈ ఫ్రేమ్ అన్నది కౌంట్ అవుతుందండి. ఇది మనకి స్టార్టింగ్, అంటే మనకి మిషన్స్ లో లో రేంజ్ అన్నమాట. లో రేంజ్ లో అన్ని ఫీచర్స్ ఉండేటట్లు, లైక్ ఏంటంటే కస్టమర్ మిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మార్కెట్ మొత్తంలో జరీ అనేది అడుగుతున్నారండి. ఇప్పుడు జరీ థ్రెడ్ ఏదైతే ఉంటుందో జరీ అనేది అడుగుతున్నారు కాబట్టి ఇలాంటి మిషన్ తీసుకున్నారనుకోండి, జరీ వచ్చేది ఉన్నప్పుడు ఏంటంటే కంప్లీట్గా మనం ఏ వర్క్ వచ్చినా మనం వర్క్ చేసుకునేటట్లు ఉంటుంది. బట్ ఫ్రేమ్ సైజ్ మాత్రం మనకి ఏదైతే బేసిక్ కాబట్టి చిన్న ఫ్రేమ్ వస్తుంది. ఇందులో వచ్చేసి మనకు హాఫ్ ఆఫ్ నెక్ అవుతుందండి కంప్లీట్ గా. నీడిల్స్ ఉన్నాయి, చిన్న ఫ్రేమ్ అనేటప్పుడు ఏంటంటే మనకు ఒక నెక్ డిజైన్ వేసుకోవాలి అని అంటే టూ టైమ్స్ అంటే హాఫ్ వస్తుంది అనమాట. ఒకసారి మీరు డిజైన్ స్టార్ట్ చేయాలంటే ఒక హాఫ్ నెక్ వస్తుంది, అగైన్ మళ్ళీ మీరు చేయాల్సి వస్తుంది, అలా టూ టైమ్స్ చేయాల్సి వస్తుంది అనమాట. అవునండి, ఇది వచ్చేసి మనకు టేబుల్ టాప్ మిషన్ 8 నీడిల్తో పాటు సేమ్ 10 inches టచ్ డిస్ప్లే ఉంటుందండి. ప్రతి ఒక్క మోడల్లో ఇదే డిస్ప్లే సైజ్ వస్తుంది. సేమ్ మన మొబైల్ ఏ విధంగా ఆపరేటింగ్ ఉంటుందో ఆ విధంగానే చాలా ఈజీగా ఉంటుంది, ఇంకా దానికన్నా ఈజీ ఉంటుంది. ఈ స్టార్టింగ్ మోడల్ వచ్చేసి మనకు 2,40,000 నుంచి ఉంటుందండి, 2,40,000 నుంచి ఉంటుంది. అలాగే ఈ హాఫ్ ఆఫ్ నెక్ కాకుండా నెక్స్ట్ మోడల్కి వెళ్దాము అని అనుకున్న కస్టమర్ ఏంటంటే ఈ మోడల్కి వెళ్ళొచ్చండి. ఇది 12x16 ఫ్రేమ్ సైజ్ ఉన్న మోడల్ ఉంటుంది. 12x16 ఫ్రేమ్ సైజ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి 12 నీడిల్స్ ఉంటాయండి, 12 సూదులతో పాటు వస్తుంది. సేమ్ దీంట్లో కూడా ఇదే డిస్ప్లే ఉంటుందండి. ఇది చూడండి, ఇక్కడ చాలా ఆపరేటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. లేదు మాకు మొబైల్ కూడా మేము యూజ్ చేయమండి, అసలు మేము నేర్చుకోగలుగుతామా లేదా అనేది కొంతమంది కస్టమర్కి ఏంటంటే డౌట్ ఉంటుంది. అలాంటి కస్టమర్ ఏంటంటే ఇది చూస్తే మీకు అర్థమవుతుందండి. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక చిన్న బుట్టి ఉంది అనుకోండి, ఇది ఫ్లవర్ ఉంది, దీంట్లో ఒక 2-3 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ పేజ్లో వచ్చేసి మనం ఈ డిజైన్ సెలెక్ట్ చేస్తాము, సెకండ్ పేజ్లో వచ్చిన తర్వాత ఈ డిజైన్ ఇక్కడ కనిపిస్తుందండి. ఇందులో ఉన్న సైజ్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, మనకి ఎంత సైజ్ కావాలి, విడ్తులు ఎంత కావాలి, హైట్లో ఎంత కావాలనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. లేదు మనం ఈ డిజైన్ని మనం ఏంటంటే తిప్పుకుందాం అని అనుకుంటున్నాము, రొటేట్ చేయాలి,
ఇలా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఏంటంటే మనం ఇలా రొటేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి మిషన్ కొన్న తర్వాత ఎస్, కొంతమందికి అయితే భయం ఉంటుందండి, తెలిసిన వాళ్ళకి కూడా ఏది ఎలా ఆపరేట్ చేయాలి అన్నది. సో మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందండి? అంటే మనం 99% కస్టమర్స్ మన దగ్గర తీసుకునే కస్టమర్ ఏంటంటే ఆఫీస్కి వచ్చి ఒకసారి మిషన్ చూసిన తర్వాత వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఏంటంటే వీళ్ళు ఎలాగైనా ట్రైనింగ్ ఇస్తారు కదా అనేది ఆ హోప్తోనే వెళ్తారండి. అలాగే మన టెక్నికల్ టీం వాళ్ళు కానివ్వండి, ట్రైనింగ్ ఇచ్చే టీం వాళ్ళు కానివ్వండి, మెషిన్తో పాటే వస్తారు వాళ్ళు. వచ్చి కంప్లీట్గా కస్టమర్ ప్లేస్లో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఒక 1-2 డేస్ కస్టమర్ దగ్గరనే ఉండి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. అంటే నియర్ బై అంటే కస్టమర్కు వచ్చేటంత వరకు కూడా నేర్పిస్తారు, వచ్చేంత వరకు మేడం. సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే మీరు మిషన్ తీసుకోవాలి అనుకునేటప్పుడు మీరు షాప్ విజిట్ చేసినప్పుడే ఎంటైర్ మీకు చూపిస్తారండి. మనకి ఇక్కడే ఒక డెమోలా మీ ఎదురుగానే మనకి చూస్తున్నారు కదా, నేను ఉంటుండగానే కస్టమర్స్కి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసి కూడా మనకి చూపిస్తారు. చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నవి ఈ విధంగా ప్రతి బూటీ ఏ విధంగా వస్తుంది, ఎలా వేయాలి అంటే కస్టమర్స్ అనమాట ఇదంతా వాళ్ళ ఎదురు చేసినటువంటి ట్రయల్స్. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇప్పుడే ఒక కస్టమర్ కోసం వేస్తున్నారు. సో మనకి వీడియోలో ఆ సౌండ్ వస్తుందని చెప్పి మిషన్ ఆపారండి. చూడండి ఇది ఇంకా ఆన్లోనే ఉంది. చూసి ఇదేంటి సార్, జరీ థ్రెడ్డా? జరీ థ్రెడ్ అండి, కంప్లీట్గా జరీతో పాటు వస్తుంది. సో మీరు చూడొచ్చు ఇలా కంప్లీట్గా ఇదంతా జరీ అండి. సో అంటే మనకి వచ్చే మగ్గం వర్క్లా అయితే అనిపిస్తుంది ఆ జరీ థ్రెడ్ ఉండేటప్పటికి. సో అంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా, అంటే మనకు ఒక మిషన్ తీసుకున్న తర్వాత ఎంటైర్ వర్క్ మీకు నేర్పిస్తారండి ఏ విధంగా వేయాలి. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు జరుగుతూనే ఉంటాయండి డెమోస్ అన్నవి. ప్రోగ్రామ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా స్టిచ్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా, ఇందులో వచ్చేసి మనం సెకండ్ పేజ్లో సైజెస్ చూసుకున్నాము, రొటేషన్ అదంతా చూసుకున్నాము. మళ్ళీ ఇందులో 3 కలర్స్ ఉన్నాయండి. మనకి ఇక్కడ ఉన్న 12 నీడిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ 12 నీడిల్స్లో కంప్లీట్గా మనకి ఏదైతే ఈ 12 సూదుల దారం ఏదైతే ఉంటుందో మనకు కావాల్సిన థ్రెడ్ కలర్ అనేది ఇక్కడ నంబర్ చూసుకొని మనం ఇక్కడ నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో థ్రెడ్ అనేవి ముందుగానే మనకి ఈ విధంగా ఉంటాయండి, వాటిపైన నెంబర్ ఉంటుంది అనమాట, ఆ నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 4th పేజ్కి వెళ్ళి ఈ డిజైన్ని లాక్ చేసుకొని మనకి ఎక్కడైతే వర్క్ కావాలో అక్కడ మూవ్ చేసుకోవాలి ఫ్రేమ్. మన ఫ్రేమ్ కూడా మూవ్ అవుతుంది చూడండి, ఎక్కడ కావాలన్నది ఎక్కడ కావాలో ఇక్కడ కూడా కనిపిస్తా ఉంటుంది కస్టమర్ కి. ఇదంతా ఫ్రేమ్ అండి. ఓకే, ఈ డిజైన్ అనేది మనకి ఎలాగైతే మూమెంట్ ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ మనకి ఫ్రేమ్ జరుగుతుంది. ఒక ప్లేస్ దగ్గర మీరు లాక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏంటంటే డిజైన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా నీడిల్ చేంజ్ అయ్యి కంప్లీట్ గా మనకి ఇలా డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే కంప్లీట్ గా ఇదంతా కస్టమర్ కి ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ డెలివరీ అయ్యాక ఎలాగైతే డెమోన్స్ట్రేట్ చేస్తామో, డెమో గురించి మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామో, అలా ముందైనా సరే కస్టమర్ ఇక్కడ చూసేసరికి వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది అండి. మనకి ఇక్కడ వచ్చి మీరు చూసారు, ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం వీడియో చూస్తేనే మీకు అర్థం అవచ్చు, నాకైతే ఐడియా వచ్చేసింది. సో ఇక్కడ మనకి చెప్తారండి, అంతేకాకుండా మీరు ఈ మిషన్ అనేది మీకు ఇంటి వరకు వస్తుంది కదా, ఇంటికి వచ్చినాక కూడా ఒక టెక్నీషియన్ వస్తారండి, వాళ్ళు కూడా మీకు 1 డే అంటే 1 డే లేదా 2 డేస్ పడుతుంది అంటే మీరు నేర్చుకునేటంత వరకు మీకు ఎంటైర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డెమో కూడా ఇస్తారు. అవునండి, అయితే ఇందులో వచ్చేసి మనకి ఇది 12x16 ఫ్రేమ్ సైజ్ ఉంటుంది. ఈ 12x16 ఫ్రేమ్ సైజ్లో కంప్లీట్గా ఒక బ్యాక్ నెక్ అనేది ఒకేసారి అయ్యేటట్లు ఒకేసారి వచ్చేస్తుంది. నెక్ 2 టైమ్స్ కాకుండా సింగిల్ వాటిలో మనం సెట్ చేసుకోవచ్చు. అయితే ఇది కంప్లీట్గా మనకు విత్ స్టాండ్తో పాటే ఉంటుంది. 3,40,000 పడుతుంది అండి ఇలా స్టాండ్తో. సో మనకి ఇది ఈ విధంగా అండి, మొత్తం మనకి ఈ విధంగా స్టాండ్తో పాటు వస్తుంది. ప్రైస్ అయితే మనకి 3.4 లాక్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లు చిన్న మిషన్ ఆల్రెడీ మేము వాడుతున్నాము, ఉషా బ్రదర్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయండి మా దగ్గర. ఎందుకంటే ఇప్పుడు అది సింగిల్ నీడిల్ ఒకటి ప్లస్ జరీ రాణి మిషన్స్ కూడా వాడుతున్నారు కస్టమర్స్ చాలామంది. అలాంటి వాళ్ళు ఏంటంటే లేదండి మాకు ఇది ఇబ్బంది అవుతుంది, మేము కొద్దిగా అప్గ్రేడ్ వెళ్దామని ఆలోచిస్తున్నాం అన్నప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఈ 2 మోడల్స్ బ్రాండ్స్లలో 2 మోడల్స్ ఉంటాయి, 450 కానివ్వండి, 550 కానివ్వండి, బ్రదర్లో V3SE కానివ్వండి, ఇంకొక వేరే మోడల్ కానివ్వండి, ఇలాంటి మిషన్స్ ఏదైనా ఉంది మేము ఎక్స్చేంజ్ చేసుకొని పెద్దదానికి వెళ్దామని అనుకుంటే ఇలాంటి మోడల్కి వెళ్ళొచ్చండి. ఈ 3,40,000 అంటే ఫుల్ నెక్ ఒకేసారి అయిపోయేటట్లు. ఎస్, మీ దగ్గర అంటే ఫర్ సపోజ్ ఎవరి దగ్గర అయినా సరే ఇటువంటి మిషన్స్ ఉన్నాయి, ఇంకా మనకి చిన్న ఉషా బ్రాండ్లో ఉంటాయి, సో అవి అయినా సరే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఉంటుంది అలా, కస్టమర్ ఏంటంటే నాకు ఆ బ్రాండ్ కూడా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ఓకే, మన దగ్గర ఆల్రెడీ పాత కస్టమర్స్ ఉన్నారు, తీసుకున్న వాళ్ళు మనం ఇంతకుముందు అమ్మిన మిషన్ ఏదైనా ఉంది అన్నా కూడా
వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుని ఇలాంటి దానికి వెళ్ళొచ్చు. ఇది 340 ఏదైతే స్టార్టింగ్ మోడల్ ఉందో, అంటే సెకండ్ మోడల్, ఆ మోడల్ నుంచి ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. సో మనకి ఈ మెషిన్ కి అయితే ఎక్స్చేంజ్ లేదు, ఎందుకంటే మళ్ళీ హాఫ్ ఆఫ్ నెక్ కదండి. ఇప్పుడు ఆల్రెడీ కస్టమర్ మనకి బేసిక్ కనుక బేసిక్ మోడల్ కాబట్టి ఈ మోడల్ నుంచి వెళ్ళొచ్చు కస్టమర్. సో ఈ మోడల్ నుండి మీ దగ్గర ఏదైనా సరే ఓల్డ్ మెషిన్ ఉంటే మీరు ఎక్స్చేంజ్ చేసి ఈ మోడల్ నుండి తీసుకోవచ్చు. అలాగే థర్డ్ మోడల్ వచ్చేసి మనకు ఇది 16x32 16x24 ఈ 2 ఫ్రేమ్స్ వచ్చేటట్లు ఉంటుందండి మోడల్ వచ్చేసి. చాలా పెద్ద ఫ్రేమ్ అయితే ఉందండి, చూస్తున్నారు కదా, డైరెక్ట్ గా 32 ఇంచెస్ ఉంటుంది 16x32 ఇంకా ఏం ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయండి ఇందులో? వచ్చేసి మనకు డివైసెస్ అటాచ్ చేసుకోవచ్చు అండి. ఈ మోడల్ అంటే లైక్ సీక్వెన్స్ చమ్కి వర్క్ కానివ్వండి, బీట్స్ వర్క్ కానివ్వండి, అలాగే కార్డింగ్ వర్క్ కానివ్వండి, ఈ 3 డివైజెస్ అనేది ఇప్పుడు మార్కెట్లో రన్నింగ్ నడుస్తుంది. అయితే ఇలాంటి మోడల్ నుంచి మనం ఏంటంటే ఆ డివైజెస్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఆ డివైజెస్ ఏంటంటే నేను చూపిస్తాను అది ఎలా కూడా ఉంటుందనేది. ఇది 16x32 ఫ్రేమ్ సైజ్ అండి, దీంతో పాటు 16x24 ఫ్రేమ్ సైజ్ కూడా వస్తుంది, 2 ఫ్రేమ్స్ వస్తాయి. ఇందులో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి అయిపోయేటట్లు ఉంటుందండి ఈ ఫ్రేమ్ సైజ్. ఒకవేళ ఆల్ ఓవర్ బ్యాక్ వచ్చినప్పుడు ఏంటంటే బ్యాక్ ఒకసారి చేస్తాము, ఫ్రంట్ ఒకసారి చేస్తాము, 2 హ్యాండ్స్ ఒకసారి. ఇందులో ఎన్ని నీడిల్స్ ఉంటాయి? ఇది వచ్చేసి మనకు 12 నీడిల్స్ ఉంటాయి. 12 నీడిల్స్ ఉంటాయి, ఫ్రేమ్స్ మాత్రం 2 వస్తాయి. 2 ఫ్రేమ్స్ వస్తాయి, 16x32 అండ్ 16x24. ఈ 2 ఫ్రేమ్స్ వస్తాయి. ఇది 440,000 పడుతుందండి. 4.4 lakhs పడుతుంది. సో వీటికి ఏంటంటే మరొక అదనంగా మరో ఫీచర్ ఉంది. సో వీటికి ఎక్స్ట్రా డివైసెస్ ఉంటాయి మీకు కావాలి అనుకుంటే, అంటే మనకి బీడ్స్ స్టిచ్ చేయడానికి కానీ లేదా సీక్వెన్స్ వర్క్, అలా డిఫరెంట్ డివైసెస్ ఉన్నాయట, అవి కూడా ఏంటో చూద్దాం. చూపిస్తాను. అలాగే దాని తర్వాత వచ్చేసి మనకి ఈ మోడల్ ఉంటుందండి 20x32 ఫ్రేమ్ సైజ్ది. ఇంతకుముందు చూసింది 16x32, ఇప్పుడు ఇది వచ్చేసి మనకు 20x32 ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు 4,75,000 ఉందండి మషిన్ కాస్ట్. వచ్చేసి 475,000లో ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ ఉంది, డైరెక్ట్ 50,000 వరకు మనకు డిస్కౌంట్ ఉంది. ఇది 425,000కు వస్తుందండి. అంటే ఇంతకుముందు చెప్పినట్లు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది, అలాగే 50,000 డైరెక్ట్ మనం డిస్కౌంట్ కూడా ఉందండి. ఈ ఒక్క మెషిన్ పైన ఇప్పుడు మనకి తగ్గింపు ఉంది, ఆఫర్ ఉంది, 425,000లో వస్తుంది ఇది. ఏమైనా నేమ్ ఉందా సార్ ఈ మిషన్ కి? ఇది ఈడబ్ల్యూ మోడల్ వస్తుందండి. ఈడబ్ల్యూ మోడల్ అండి. సో ఈ ఒక్క మిషన్ పైన ఎన్ని రోజుల వరకు ఉంటుందండి ఈ ఆఫర్? ప్రెసెంట్ నడుస్తుందండి. కస్టమర్ ఈ వీడియో చూసి మేము తీసుకుందామని అనుకున్నాం అనుకుంటుంది, మీరు కాల్ చేస్తే మేము ఆ ఆఫర్ ఏదైతే ఉంటుందో లాక్ చేసి పెట్టారన్నమాట. సో అంతేకాదు ఫ్రెండ్స్, మనకి మీకు ఎలిజిబుల్ అయితే మీకు లోన్ కూడా ఇప్పించుతాం అని చెప్తున్నారు. సో మీకు లోన్ ఫెసిలిటీ కూడా, లోన్ ఫెసిలిటీ ఉంటుంది. లోకల్ అయినా నాన్ లోకల్ కస్టమర్ అయినా సరే మీరు మాకు కాంటాక్ట్ చేస్తే కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కూడా ఉంటాయండి. అలాగే బజాజ్ ఫైనాన్స్ కార్డు ఉందన్నా కూడా బజాజ్ ఫైనాన్స్ కార్డుతోనైనా సరే మనం ఫైనాన్స్ చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ అనేది కూడా ఉంటుందండి. సరే, ఇందులో ఇంకా మనకి ఏం సార్ ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే? ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే మనం ఈ డివైజెస్ అటాచ్మెంట్ చేసుకునేటట్లు ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బీట్స్ లాగా ఉంటుంది, సీక్వెన్స్ కూడా ఉంటుంది, ఇలా వర్క్ సీక్వెన్స్ కూడా. మనకి దీనికే చాలా మంది మగ్గం వర్క్ కూడా అవుతుంది అని చెప్తున్నారు వీటికైనా. అవునండి. ఎస్, బట్ ఇది మనకి మగ్గం వర్క్ అంతా పెద్ద థ్రెడ్స్ అయితే రావండి, బట్ మీరు చూడవచ్చు ఇందులో కూడా మనకి జరీ థ్రెడ్ వస్తుందండి. బీట్స్ ఏంటి, డైరెక్ట్ పూసలు వచ్చినాయండి. సో ఇదా మనకి? అవునండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదండి, కంప్లీట్ గా ఇలా పూసలు వస్తాయండి. సో పూసల స్టిచింగ్ అండి. అలాగే మనకి ఇది సీక్వెన్సా? ఇది సీక్వెన్స్, చమ్కి వర్క్ చమ్కి వర్క్ అండ్ ఇవేనా మనకి డివైసెస్? ఇది ఒకటి కార్డింగ్ వస్తుందండి, ఇలా కార్డింగ్ లావుగా థ్రెడ్ వస్తుంది, మనకు కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది దీనికి. ఈ కార్డింగ్ థ్రెడ్ అనేది కూడా వస్తుందండి దీంట్లో, కొంచెం థిక్ థ్రెడ్ అండి, ఇలా వాడుకోవచ్చు. మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ మోడల్ వచ్చేసి టాప్ ఎండ్ మోడల్ అండి, సింగిల్ హెడ్ లో 20x32 పాటు 20x48 ఫ్రేమ్ సైజ్ తో పాటు వస్తుందండి. ఇది 20x48 అంటే ఎందుకంటే అంత పెద్దది? 20x48 ఈ ఫ్రేమ్ సైజ్ అండి, ఇది ఈ ఫ్రేమ్ సైజ్ వస్తుంది. 20x48 లో వచ్చేసి మనకు కంప్లీట్ గా ఒకేసారి బ్లౌజ్ అయ్యేటట్టు ఉంటుంది, బట్ కస్టమర్ ఇచ్చేది 1 మీటర్ క్లాత్ కాబట్టి 2 టైమ్స్ చేయాల్సిందే. లైక్ సారీస్ మీద చేయడము, డ్రెస్సెస్ మీద చేసుకుందాం అని అనుకున్న వాళ్ళు ఏంటంటే సారీ వర్క్ కి ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుందండి ఆ ఫ్రేమ్ సైజ్ అనేది. ఇవి ఎన్ని నీడిల్స్ ఉంటాయండి? ఇది 12 నీడిల్స్ ఉంటుంది, 12 నీడిల్స్ ఉంటుంది. 20x48 20x32 ఈ ఫ్రేమ్ సైజ్ కూడా దాంతో పాటే వస్తుందండి. ఓకే, ఇది వస్తుంది, ఈ ఫ్రేమ్ కూడా వస్తుందండి. ఇందులో కూడా 2 ఫ్రేమ్స్ అయితే వస్తున్నాయండి, మీరు చూడొచ్చు. ఇది ఒక ఫ్రేమ్, ఓకే, ఈ విధంగా 2 ఫ్రేమ్స్ వస్తాయి అన్నమాట.
ఇది 5.5 లక్షలు పడుతుందండి మెషిన్ కాస్ట్. 5.5. ఇందులో కూడా మనం డివైసెస్ అనేవి కనెక్ట్ చేసుకోవచ్చండి. మనకు 16x32 ఫ్రేమ్ సైజ్ ఏదైతే మోడల్ ఉందో ఆ మోడల్ నుండి 5.5 లక్షల వరకు మనం పెట్టుకోవచ్చు. Yes. So మనకి చూస్తున్నారు కదా మనకి అన్ని మెషిన్స్ అంటే వీటికైతే మనకి డివైసెస్ అనేవి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డబుల్ ఫ్రేమ్ వస్తుందండి. ఇందులో కూడా వర్క్ చూడొచ్చు. ఇప్పుడు ఒక కస్టమర్కి నేర్పించారనమాట ఈ విధంగా చూస్తున్నారు కదా. కస్టమర్స్ వచ్చినాక వాళ్ళ చేతనే అంటే డెమో అన్నది కూడా ఒకసారి ఇస్తారు. అలాగే మీరు మెషిన్ పర్చేజ్ చేసినాక ఇంటి దగ్గరన కూడా ఇస్తారనమాట. అలాగే ఇదొకటి టాప్ ఎండ్ మోడల్లోనే డబుల్ హెడ్ మెషిన్ అండి. ఇది 2 హెడ్ మెషిన్ వస్తుంది. ఇందులో వచ్చేసి మనకు 15 నీడిల్స్తో పాటు ఉంటుందండి. ఇది 15 ఇక్కడ నీడిల్స్, 15 వస్తుంది ఇలాగ ఇక్కడ సైడ్ కూడా 15 నీడిల్స్ వస్తుంది. 15 అంటే టోటల్ 30 నీడిల్స్ వస్తున్నాయి. అంటే టూ సైడ్స్ మనకు సేమ్ డిజైన్ నడుస్తుందండి. ఇది కస్టమర్కి ఏంటంటే బొటిక్ నడిపించే వాళ్ళు హెవీగా వర్క్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ 2 హ్యాండ్స్ తొందరగా అవుతుంది అన్నమాట. సేమ్ టైంలో బోత్ హ్యాండ్స్కి మీకు వర్క్ అవుతుంది. వర్క్ అవుతుంది కాబట్టి అలాంటి కస్టమర్స్కి ఏంటంటే డబుల్ హెడ్ మిషన్ అనేది సూటబుల్ ఉంటుందండి. అలాంటి కస్టమర్ తీసుకోవచ్చు. సరే ఇప్పుడు మనకి ఒక హ్యాండ్ వర్కే కావాలి అనుకుంటే అది కూడా మనం చేయొచ్చు అండి. ఒక హెడ్ ఆఫ్ చేసుకొని ఇంకొక హెడ్ లో మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే. దీని ప్రైస్ అండి? ఇది మనకు 7 లక్షలు పడుతుందండి. 7 లక్షలు డబుల్ హెడ్ వస్తుందండి. 2 హెడ్ వస్తుంది. సో ఇందులో కూడా మనం ఏమైనా డివైసెస్ అనేవి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే భరత్ గారు, ఇప్పుడు మీ దగ్గర మెషిన్ పర్చేజ్ చేసినాక మీ నుండి సర్వీస్ ఏ విధంగా ఉంటుందో చెప్పండి సార్. మేడం సర్వీస్ వచ్చేసి కంప్లీట్ గా ఆన్ సైట్ సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. కస్టమర్ మెషిన్ తీసుకున్న తర్వాత మీకు ట్రైనింగ్ ఇచ్చినప్పటి నుండి వాళ్లకు వారంటీ అయిపోయిన తర్వాత కూడా సర్వీస్ ఇచ్చేది మాదే బాధ్యత ఉంటుందండి. టెక్నికల్ టీమ్ కూడా అలాగే ఉంటుంది మన దగ్గర. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కస్టమర్స్ ఇప్పుడు నాన్ లోకల్ నుంచి వస్తున్నారు, వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి లేదంటే స్టేట్స్ నుంచి అనుకోండి, లైక్ కర్ణాటక, తమిళనాడు, ఆ ఏరియా నుంచి కూడా వచ్చే కస్టమర్స్ కూడా ఉన్నారండి. అంటే అక్కడ బ్రాంచ్ పెట్టక ముందు కూడా కస్టమర్ ఇక్కడికి వచ్చి మన హైదరాబాద్ వచ్చి పర్చేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనవి ప్రతి ఒక్క ప్లేసెస్లో మన బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. లైక్ ఇప్పుడు విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం ఈ ఏరియాస్లలో ఉన్నాయండి. అలాగే మనకు తిరుపతిలో కూడా ఉంది. అలాగే అటు సైడ్ వెళ్తే మళ్ళీ చెన్నైలో బ్రాంచ్ ఉంది, బెంగళూరులో బ్రాంచ్ ఉంది, పూణేలో కూడా ఉందండి. అంటే ఈ ఏరియాలో మనకు బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి కస్టమర్ సర్వీస్ మెషిన్ ఇక్కడ నుండి తీసుకున్నా లేదా ఆ బ్రాంచెస్ దగ్గర నుంచి పర్చేజ్ చేసుకున్నా మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్గా మీకు ఆ బ్రాంచ్ నుంచి వస్తుందండి. నియర్ బై ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడ నుండి మేము పంపిస్తాము. సర్వీస్ అనేది ఆన్ టైంలో సర్వీస్ అనేది ఉంటుంది. అలాగే మెషిన్ పర్చేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకు సంబంధించిన మెటీరియల్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, సర్వీస్ సపోర్ట్ కానివ్వండి, కంప్లీట్గా మా దగ్గర నుండే మేము ప్రొవైడ్ చేస్తామండి. సార్ ఇంకోటి ఉంటుంది, ఇప్పుడు మిషన్ తీసుకున్నాక ఇప్పుడు అన్నీ కూడా మనకి ఈ సాఫ్ట్వేర్లో కూడా చాలా వరకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అంటే న్యూ డిజైన్స్ యాడ్ అవుతుంటాయి కదా. అవునండి. సో ఆ సపోర్ట్ కూడా ఇస్తారా? అంటే మీరు పాత అంటే ముందుగా ఈ రోజు మనకు మిషన్ తీసుకుంటారు, ఒక 1 మంత్ తర్వాత అందులో మరికొన్ని డిజైన్స్ యాడ్ అవుతాయి. అవునండి. సో కస్టమర్కి ఆ డిజైన్స్ అనేవి పొందు వస్తాయి. ఇప్పుడు కస్టమర్ ఏంటంటే ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని డిజైన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత కస్టమర్ ఏంటంటే కొన్ని డిజైన్స్ కావాలి మమ్మల్ని అడిగితే ఆ డిజైన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. లేదా అప్ టు డేట్ వరకు మనం ఏంటంటే డైలీ స్టేటస్లలో పెడతామండి. కొత్త డిజైన్స్ ఏదైతే ఉంటుందో మేము క్రియేట్ చేసినవి స్టేటస్లో పెడతాము. అది ఎక్కువ మట్టుకు ఏంటంటే స్టేటస్ చూసుకొని కస్టమర్ ఏంటంటే ఆ డిజైన్ అనేది పర్చేజ్ చేసుకుంటాం. మీరు స్టేటస్లో పంపించినా సరే, అంటే ఇప్పుడు ఏమైనా న్యూ డిజైన్స్ వస్తే ఆటోమేటిక్గా మీకైతే మీకు మీ స్టేటస్లో పెడతారు లేదా మనకి మీకు కాంటాక్ట్ చేస్తారనమాట. మీకైనా సరే ఏమైనా న్యూ డిజైన్స్ అన్నా సరే ఎప్పటికప్పుడు మీరు కూడా అప్డేట్ అవ్వచ్చు. సో న్యూ డిజైన్స్తో అండ్ నెక్స్ట్ మనకి హైదరాబాద్లోనే కాకుండా ఆల్మోస్ట్ ఇప్పటికి మనకి 9 బ్రాంచెస్ అట ఓపెన్ అయినాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే కస్టమర్స్కి రెగ్యులర్గా సర్వీస్ అందివ్వటానికి. ఇప్పుడు హైదరాబాద్ అనే కాకుండా తిరుపతిలో ఉంది, విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, రాజమండ్రి, వైజాగ్ ఈ విధంగా ఇవన్నీ పెట్టడం ఏంటంటే ఆ నియరెస్ట్ కస్టమర్స్కి సర్వీస్ ఇవ్వటానికి ఈజీగా ఉండటానికి అండి. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాంచెస్ కూడా రాబోతున్నాయట. అలాగే ఎప్పటికప్పుడు న్యూ మెషిన్స్ అనేవి కూడా వీళ్ళు కూడా యాడ్ చేస్తున్నారు. అంటే మనకి అప్గ్రేడ్ అవుతున్నారనమాట. అదేవిధంగా మీకు అప్డేట్స్ కూడా అంతా ఉంటాయి. ఈ ఫ్లవర్ అయిపోతే అది ఆటోమేటిక్ తీసుకుంటుందా? ఇంకోటి తీసుకుంటుందండి, నెక్స్ట్ కలర్ తీసుకుంటుంది ఇక్కడ.